ఆవును చాలామంది దేవతా రూపంలో పోలుస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ మన ప్రపంచంలో అత్యంత పొడవైన ఆవు ఏదో మీకు తెలుసా? అమెరికాకు చెందిన ఈ ఆవు పేరు బ్లోసోమ్. ఈ ఆవుకు అత్యంత పొడవైన ఆవు అనే పేరు ఉండడానికి కారణం ఏంటంటే దీని హైట్. దీని హైట్ ఎంత అంటే 190 సెంటీమీటర్లు, అంటే 6 ఫీట్ల 2 ఇంచులు. దీనికున్న ఈ హైట్ వల్లనే ఈ ఆవుకు ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యంత ఎత్తైన ఆవు అనే టైటిల్ దక్కింది. 2015లో ఈ ఆవు కాలుకు దెబ్బ తగలడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఈ ఆవు చనిపోయింది. కానీ ఇది బ్రతికున్న 13 ఏళ్ల దాకా కూడా ఇది దాని ఓనర్స్తో చాలా ప్రేమగా ఉండేదంట. ఫ్రెండ్స్, మనం నీళ్ళలో మంటను వెలిగించలేమని అందరికీ తెలుసు. అయితే ఇదే పనిని సముద్రంలో ట్రై చేయడం అంటే అస్సలు కాని పని. కానీ మన భూమి మీద ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఉన్న సముద్రంలో మీరు ఈజీగా మంటను వెలిగించవచ్చు. ఇది వినడానికి కొంత విచిత్రంగా ఉన్నా కూడా అది ఆ ప్లేస్లో సాధ్యం. మోచా ఐలాండ్ దగ్గరలో ఉన్న సముద్రంలో ఒకవేళ మనం మంటను అంటిస్తే ఆ సముద్రం వాటర్ పైన కొన్ని గంటల దాకా ఆ మంట మండుతూనే ఉంటుంది. ఇంతకీ అది జరగడానికి కారణం ఏంటంటే అక్కడి సముద్రంలో న్యాచురల్ గ్యాస్ పర్సెంటేజ్ ఉంది. అందుకని ఆ నీళ్ళపైన మంట ముట్టిస్తే కొన్ని గంటల దాకా వెలుగుతూనే ఉంటుంది. అక్కడ మంట వెలగడానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అక్కడ మంట వెలగాలంటే అలలు ఇంకా గాలి స్లోగా ఉన్నప్పుడే అక్కడ మంట న్యాచురల్ గ్యాస్ సహాయంతో వెలుగుతుంది అన్నట్టు. ఫ్రెండ్స్, మన ఇండియాలో చాలానే ప్లేస్లలో నీటి కొరత అనేది ఇప్పటికీ కూడా ఉంది. కానీ ఆ ప్రాబ్లం అనేది మెయిన్గా అక్కడి ఆడవాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎట్లా అంటే నీళ్ళ కోసం కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి బిందెలు బిందెలు నీళ్ళు తీసుకొస్తుంటారు. అయితే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా వెల్లో అనే ఒక అమెరికన్ కంపెనీ ఒక యూనిక్ సొల్యూషన్ని తీసుకొచ్చింది. ఆ సొల్యూషనే ఈ వాటర్ వీల్స్. ఈ వాటర్ వీల్స్లో ఈజీగా 50 లీటర్ల నీళ్లను తీసుకెళ్లొచ్చు. ఈ వాటర్ వీల్స్ని ఎట్లా డిజైన్ చేశారంటే వీటిని ఎట్లాంటి దారిలోనైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. అది కూడా ఆడుకుంటూ పాడుకుంటూ ఏమాత్రం బరువును మోయకుండా. ఈ సోషల్ వెల్ఫేర్ కంపెనీ ఇప్పటిదాకా కొన్ని 100ల మంది ఆడవాళ్ళ దాకా ఈ వాటర్ వీల్స్ని డొనేట్ చేసింది. ఈ యూనిక్ ఐడియా ఆ ఆడవాళ్ళ కష్టాన్ని తగ్గించింది కాబట్టి ఈ ఐడియా వాళ్ళకు కూడా ఎంతో నచ్చింది. ఫ్రెండ్స్, మీరు హెలికాప్టర్ ఎగిరేటప్పుడు లేదా ల్యాండ్ అయ్యేటప్పుడు చూసే ఉంటారు. కానీ ఎప్పుడైతే హెలికాప్టర్ ఎడారిలో ల్యాండ్ అవుతుందో అప్పుడు హెలికాప్టర్ రెక్కలకు నిప్పు అంటుకున్నట్టు అనిపిస్తుంది. అట్లా అనిపించడాన్ని కోప్ ఎచ్ఎల్స్ ఎఫెక్ట్ అంటారు. ఇంతకీ ఈ ఎఫెక్ట్ జరగడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే హెలికాప్టర్ ఎడారిలో ఎగురుతున్నా లేదా ల్యాండ్ అవుతున్నా ఈ ఎడారిలోని ఇసుక ఆ హెలికాప్టర్ రెక్కలకి, అంటే ఆ తిరుగుతున్న మెటల్తో చేసిన రెక్కలకి తాకడం వల్ల ఫ్రిక్షన్ జనరేట్ అయ్యి కొన్ని స్పార్కిల్స్ని జనరేట్ చేస్తుంది. దానివల్ల మనకు చూడడానికి హెలికాప్టర్ రెక్కలకి నిప్పు అంటుకున్నట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, కూరగాయల ధరలు అన్నప్పుడు అవి పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి. కానీ మరీ మనం వాటిని కొనలేము అనేటట్టు ఏ కూరగాయల ధరలు కూడా పెరగవు. కానీ ఇప్పుడు నేను చూపించబోయే ఈ వెజిటేబుల్స్ని కొనడం మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి దాదాపు ఇంపాసిబుల్. ఈ వెజిటేబుల్ పేరు హాఫ్ షూట్స్. ఈ వెజిటేబుల్ని వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ వెజిటేబుల్ అని కూడా అంటుంటారు. ఈ వెజిటేబుల్ని కొనడానికి ఎంత రిచ్ పర్సన్స్ అయినా 1-2 సార్లు ఆలోచిస్తారు. ఇంతకు వీటి ప్రైస్ ఎంత అంటే కేజీకి 1000 యూరోలు, అంటే మన కరెన్సీలో కేజీకి దాదాపు 85,000 రూపాయలు. ఇవి ఇంత ఎక్స్పెన్సివ్గా ఉండడానికి కారణం ఏంటంటే వీటిలో చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి పంటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని, ఇంకా వీటిలో యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల వీటిని టీబీ ట్రీట్మెంట్లో ఉపయోగించే మెడిసిన్స్లో కూడా వాడుతుంటారు. ఫ్రెండ్స్, మీరు 11 మార్చి 2019 ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో చెప్పగలుగుతారా? నాకు తెలిసి ఇట్లాంటి క్వశ్చన్కి దాదాపు ఎవ్వరు కూడా ఆన్సర్ ఇయ్యలేరు. అంత దూరం ఎందుకు? మనం 2 డేస్ బ్యాక్ ఏ కర్రీ తిన్నామో కూడా చాలామందికి గుర్తుండదు. కానీ ఇంగ్లాండ్కి చెందిన ఆరేలియన్ అనే 20 ఏళ్ల ఈ వ్యక్తికి తను 4 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుండి ప్రజెంట్ జరుగుతున్న మూమెంట్ దాకా ప్రతిదీ ఎగ్జాక్ట్గా గుర్తుంటుంది. అతను 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతని బ్రెయిన్లో ఏం చేంజెస్ జరిగాయో తెలియదు, కానీ అతను గడిపిన ప్రతి క్షణాన్ని అతను ఎగ్జాక్ట్గా గుర్తుంచుకుంటాడు. అంటే 2017 మే 16న 6:00 ఎక్కడున్నామని అడిగినా కూడా దాని ఆన్సర్ అనేది కరెక్ట్గా ఇస్తాడన్నట్టు. మనం ఇప్పటిదాకా ఎన్నో రకాల ఐలాండ్ల గురించి వినుంటాం. అందులో చాలా వరకు ఐలాండ్లు చూడ్డానికి ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తుంటాయి. అందుకనే అక్కడికి చాలామంది టూరిస్టులు కూడా వస్తుంటారు. కానీ మన ప్రపంచంలో కొన్ని ఐలాండ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళడానికి ఏ వ్యక్తి కూడా ప్రయత్నించడు. ఎందుకంటే అవి అంతా డేంజర్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అట్లాంటి ఒక డేంజర్ ఐలాండ్ గురించే మాట్లాడుకుందాం. ఈ ఐలాండ్ పేరు పొవేక్లియా ఐలాండ్. ఈ ఐలాండ్లోకి ఎవ్వరూ వెళ్ళడానికి ప్రయత్నించరు. ఎందుకంటే ఈ ఐలాండ్లో పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అనేవి అంతా డేంజర్గా ఉన్నాయి కాబట్టి. ఈ ఐలాండ్లోకి వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరూ తిరిగి రాలేదు.
అందుకనే ఈ ఐలాండ్ని డెత్ ఐలాండ్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే, కొన్ని వందల సంవత్సరాల కింద ఈ ఐలాండ్లో దాదాపు 100,000 మందికి పైగా బ్రతుకున్న రోగులను కాల్చి చంపారని అంటుంటారు. ఆ రోగులే దయ్యాలుగా మారి అక్కడికి వెళ్లే వాళ్ళను చంపుతారని అంటుంటారు. అయితే ఇది ఎందుకు డేంజరో ఎవరికి పర్ఫెక్ట్గా తెలియకపోయినా ఈ ఐలాండ్ని మాత్రం డేంజరస్ ఐలాండ్లో ఒకటిగా భావిస్తుంటారు. ఫ్రెండ్స్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్పబోతున్నా. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇన్సెక్ట్ పేరు స్కేరబ్ ఎరేలి. ఈ ఇన్సెక్ట్ భూమి మీద ఉన్న అన్ని జీవుల కంటే అత్యంత వైటెస్ట్ క్రియేచర్. అంటే ఈ ఇన్సెక్ట్ కంటే తెల్లదైన జీవి ఈ భూమి మీదే లేదన్నట్టు. ఇంకా ఇక్కడ చూస్తున్న ఈ పక్షి పేరు లోఫోరీనా సూపర్బా. ఇది ప్రపంచంలోనే డార్కెస్ట్ బర్డ్, అంటే ప్రపంచంలోనే అత్యంత నల్లనైన పక్షి అన్నట్టు. ఈ పక్షి కలర్ వెంటర్ బ్లాక్ కలర్లో ఉంటుంది, అంటే వరల్డ్స్ డార్కెస్ట్ కలర్ అన్నట్టు. ఈ పక్షి దాని మీద పడే 99.95% సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఈ పక్షిని నైట్ లో చూడడం అసలు కాని పని అన్నట్టు. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆవు గురించి మాట్లాడుకున్నాం. కానీ మన ప్రపంచంలోని అత్యంత పొడవైన పిల్లి ఏదో మీకు తెలుసా? స్కాట్లాండ్కి చెందిన బ్యారీవల్ అనే ఈ పిల్లి ప్రపంచంలోనే పొడవైంది. ఇది లాంగెస్ట్ డొమెస్టిక్ క్యాట్ అనే పేరుతో 2018 గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్స్లో చోటును సంపాదించింది. ఈ పిల్లి పొడవు ఎంత అంటే 3 ఫీట్ల 11 ఇంచులు. ఇంకా దీని బరువు ఎంత అంటే 21 కేజీలు. దీన్ని వేరే పిల్లల నుండి డిఫరెన్షియేట్ చేసేది ఏంటంటే, ఇది వేరే పిల్లల్లాగా మియావ్ అని అరవదు, జస్ట్ ఆవాలింతలు తీస్తుందంతే. ఫ్రెండ్స్, జైలుకి వెళ్ళడాన్ని మనం రియల్ లైఫ్లో ఏమో కానీ సినిమాల్లో అయితే పక్కా చూసే ఉంటాం. ఆ సినిమాల్లో కూడా ఎవరైనా నేరం చేస్తేనే జైలుకు వెళ్తుంటారు, కానీ కావాలని ఎవరు జైలుకి వెళ్ళాలని చూడరు. కానీ ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఈ వ్యక్తి మాత్రం జైలుకి వెళ్ళడానికి నేరం చేశాడు. ఆ నేరం గురించి మీరు విన్నా కూడా మీరు పక్కా నవ్వుకుంటారు. ఇంతకీ అతని స్టోరీ ఏంటంటే, జేమ్స్ వేరాన్ అనే ఈ వ్యక్తికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ హాస్పిటల్లో చూయించుకోవడానికి అతని దగ్గర డబ్బులు లేవు. జైల్లో అయితే ఫ్రీగా హెల్త్ ట్రీట్మెంట్ చేస్తారని తెలుసుకున్న ఆ వ్యక్తి జైలుకి వెళ్దామని ఫిక్స్ అయ్యాడు. కానీ జైలుకి వెళ్ళాలంటే ఏదో ఒక నేరం చేసి ఉండాలి. ఆ ఏదో ఒక నేరం చేద్దామని మనోడు ఒక బ్యాంక్లోకి వెళ్ళాడు. ఆ బ్యాంక్లోకి వెళ్ళి కౌంటర్లో ఒక పేపర్ ఇచ్చాడు. ఆ పేపర్లో ఏముందంటే, నా దగ్గర గన్ ఉంది, ఒకవేళ నాకు డబ్బులు ఇవ్వకుంటే కాల్ చేస్తా అని బెదిరించాడు. కానీ అతనికి కావాల్సిన డబ్బు ఎంత అంటే $1. ఆ $1 తీసుకున్నాక కూడా మనోడు పోలీస్ వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళ వెంట జైలుకి వెళ్ళిపోయాడు. కానీ జైల్లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మనోడు జైలుకి హెల్త్ ట్రీట్మెంట్ కోసం వచ్చానని చెప్పాడు. అప్పటికే అతను జైలుకి వచ్చి 1 ఇయర్ అయింది. కానీ అతని అమాయకత్వాన్ని చూసి వాళ్ళు అతన్ని జైలు నుండి రిలీజ్ చేశారు. నాకు తెలిసి ఇతన్ని దొంగ అనడం కంటే స్టూపిడ్ దొంగ అనడం బెటర్గా ఉంటుంది కావచ్చు. ఇంకోటి, మన ఛానల్లో స్టూపిడ్ దొంగలపైన ఫన్నీగా చేసిన 2 వీడియోలు ఉన్నాయి, ఐకార్డ్లో ఇస్తే చూడండి, మీరు పక్క ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కానీ నచ్చితే పక్క లైక్ చేయండి. మీకు ఇందులో ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అందిస్తాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి నాకు మరింత మోటివేషన్ ఇవ్వండి. మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. మీరు ఆ గంట కొడితేనే నెక్స్ట్ నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. మన ఛానల్లో ఇప్పటికే 50కి పైగా వీడియోలు ఉన్నాయి. కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. నచ్చితే పక్క సబ్స్క్రైబ్ అవ్వండి. సో స్టే ట్యూన్, కీప్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.